ఎకరానికి 30-35 క్వింటాల్ మా ఎటు పోయేవి. 35 క్వింటాల్ ఇప్పుడు ఇప్పుడు వెళ్తుందా 10-20? ఇవి లేవా? ఇక రెండు ఎకరాలకు మిర్చే లేదు. మీరు తోట పెట్టి ఎన్ని రోజులు అయింది? దగ్గర 3 నెలలు అయిందా? 28వ తారీఖు వస్తే 3 నెలలు. అంటే 1 ఆగస్టు 28 చేసిర్రా? తాలకాయలే ఏ రకంటేనే మీరు మళ్ళీ మార్కెట్ ఇక్కడ అమ్మిన సరుకు అంటే 200 ఎక్కువ రేట్. అంటే మీరు గత 2 సంవత్సరాల ముందట ఎన్ని క్వింటాలు తీసేది ఎకరానికి? 32 64 ఒకప్పుడు. పోయిన సంవత్సరం అంతా 2 ఎకరాలకు ఎక్కువ ఉంటుంది. 30 దాకా వచ్చిందండి. ఈ పెట్టిన పెట్టుబడి వెళ్ళేటట్టు కనబడట్లేదు. అంటే ఇప్పుడు కౌలు రైతుల పరిస్థితి, ఇప్పుడు మీరంటే సొంత భూములు కాబట్టి మీకు వెళ్తుంది, మరి కౌలు వాళ్ళ పరిస్థితి? ఏం మిగిలదు. ప్రతి సంవత్సరం 2 ఎకరాలు వేస్తారా మీరు? హాయ్ అన్న, అందరికి నమస్కారం. ఇప్పుడు చెప్పండి మీ పేరు? భద్రే. చెప్పండి అన్న, మీరు ఎన్ని ఎకరాలు మిర్చి సాగు చేస్తారు మీరు? 2 ఎకరాలు. మీరు అన్న? 15 గుంటలు. అయితే మీకు ఇప్పుడు మీరు ఫస్ట్ కటింగ్ తీపిచ్చారు కదా, ఇప్పుడు ఎంత వరకు వెళ్తుంది మీది ఫస్ట్ కటింగ్కి? ఫస్ట్ కటింగ్ వచ్చేసి మనకు 2 క్వింటాల్. 2 క్వింటాల్? మీకన్నా 5 వెళ్తుందా? ప్రజెంట్ ఈ సిచ్యువేషన్లో మీరు మిర్చిని ఏసీలో పెడదాం అనుకుంటున్నారా లేకపోతే అమ్ముదాం అనుకుంటున్నారా? ఫస్ట్ కాపు కనుక అమ్ముదాం బయటికి పోతుంది. అంటే మనం ఏసీలో పెట్టే బంతి రావు, తీసేయాలి. ఇప్పుడు రైతులు చాలా వరకు నల్లీల నుంచి బాధపడుతున్నారు, వాళ్ళకు మనం ఇచ్చే సజెషన్స్ ఏమైనా ఉన్నాయా? సజెషన్స్ నల్లి అంటే వచ్చేది వస్తూనే ఉన్నది. అది ఏంటంటే దానికి మందులు అనేది కనిపెట్టలేదు ఇంతవరకు. ఏంటంటే నల్లి అనేది ఎట్లా అంటే ఈ పెద్ద మందు కొట్ట పోతుంది, ఆ మందు కొట్ట పోతుంది, అది రాంగ్ ప్రాసెస్. పెద్ద మందులు అనేది ఏంటంటే అది కాపాడుతున్నప్పుడే పెద్ద మందు కొట్టుకోవాలి, కాపాడినప్పుడు దాన్ని వదిలిపెట్టుకోవాలి, చిన్న చిన్న మందులో కొట్టుకోవాలి. ఇది వెనకటి మందు రోగోరు, పెండాలు, మోనో, ఆర్టిను ఇవి కొట్టుకుంటే సొల్యూషన్ ఉంటుంది. అంటే ఇప్పుడు కాపు ఉన్నప్పుడు మనం పెద్ద మందులు కొడితే ఒక లెక్క, దానికి ఒక లెక్క ఉంటుంది. కేసర్, డెలికేటు, ఎక్స్ప్లోనస్ అని ఇప్పుడు కొత్త ఏదో గ్లాసే అని వచ్చింది, అలాంటి యంత్రాన్ని వచ్చింది. అవన్నీ మామూలు అయ్యి వేస్ట్, ఎందుకు అనవసరంగా పైసలు రైతుని ఇబ్బంది పెట్టడం తప్ప ఏం లేదా? అలాంటి మందులు కొట్టాలంటే మంచి కాపు ఉండాలి, కాపు ఉండాలి. అది అప్పటిదానికి మనకు అవసరం కూడా లేదు దానికి. అది ప్రజెంట్ అయితే ఇప్పుడు మీ ఊర్లో ప్రజెంట్ అయితే అందరు ఫస్ట్ కటింగ్ అయితే తీపిచ్చుకున్నారు, తీస్తున్నారు అమ్ముకొస్తూనే ఉన్నారు. మీది ఏ ఊరు అన్న? మాది మూలగూడెం. మూలగూడెమా? ప్రజెంట్ అయితే అంత అందరి తోటలు ఎలా ఉన్నాయి, అంటే బాగున్నాయా బాగలేవా? ఏంటంటే ఈ వాతావరణాలు కూడా నల్లి ప్రభావం వల్ల చాలా మందికి ఇది అయిపోతుంది కాబట్టి కెపాసిటీ వచ్చింది. ఏమన్నా ఫస్ట్ సెకండ్ కాపీ కదా, మూడో కాపీ అయితే లేదు ఆడ, మూడో కటింగ్ లేదు, కటింగ్ లేదు ఆడ. రెండు కాపీ లేకపోతే ఫస్ట్ కా సెకండ్ కాపీ అంతే, అప్పటిదానికి ముచ్చటకు లేదు. అయితే ఇప్పుడు ఎకరానికి మాక్సిమం ఎంత వెళ్తుంది అనుకుంటున్నారు? ఎకరానికి 12-15 నాకు తెలిసి ఇట్లా వెళ్తే మాత్రం మార్కెట్ లో డిమాండ్ ఎక్కువ ఉంటది కదా. డిమాండ్ ఎక్కువ ఉంటది కానీ మరి ఇక్కడ సరుకు లేదు కదా, సరుకు లేనప్పుడే డిమాండ్ ఎక్కువ ఉంటది, సరుకు ఉన్నప్పుడు డిమాండ్ ఎందుకు ఉంటది? మీరు వచ్చే సంవత్సరం ఏమైనా మిర్చి వేద్దామని సాగు చేస్తున్నా? సాగు చేద్దామని ఆలోచిస్తాను. మరి ఈ నల్లితోటి మనకి ప్రభావం, మనకి కరోనా వచ్చిన టైంలో మనకు ఏది ఇంజిస్తున్నా అని 3,000-4,000 ఇంజిస్తుంటే అది వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏమి వచ్చేసి 150 రూపాయలు ఇంజిస్తుంటే అయిపోయి కరోనాకు భయపడలే కానీ దీనికి కొంచెం భయపడాల్సి వస్తుంది. దీనితో ఆత్మహత్య అవసరం వస్తుంది. దీనివల్ల కౌలు రైతులు అయితే ఆత్మహత్య చేసుకున్నంత కెపాసిటీ వచ్చింది. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఏమన్నా ఏది మన ఫెర్టైజర్స్ వాళ్ళు షాపు వాళ్ళు బాగుపడదు తప్ప ఆ మందు కొట్టుపోతాను ఈ మందు కొట్టుపోతాను అని వాళ్ళు చెప్పుడు తప్ప మనం వచ్చే సొల్యూషన్ ఏం లేదు. శాస్త్రవేత్తలు డైరెక్ట్ చెప్పారు. ఏమన్నా మాక్సిమం ఏంటంటే 40% తగ్గాలంటే
మినిమం జిగురు అట్టాలు పెట్టుకోవాలి. జిగురు అట్టాలు పెట్టుకుంటేనే మాక్సిమం 40% తగ్గిపోతాను. దాంతో సొల్యూషన్ వల్లనే దానికి చిన్న చిన్న మందులు కొట్టుకుని పోతానే. ఈ షాపులు చెప్పి ఈ మందు కొట్టు, 3G కొట్టు, 4G కొట్టు, 5G కొట్టు, వాయంత్ర కొట్టు, ఎక్స్పో కొట్టు, గ్లాస్, ఇవన్నీ ఎందుకు అయ్యాన్ని మళ్ళీ పడ్డాక దానికి సొల్యూషన్ లేదు. మనం ముందుగానే చంపుకోవాలంటే మరి యాప నూనె కూడా కరెక్ట్గా అనిపించింది. యాప నూనె అనేది కూడా ఎక్కువ ఒక్కసారి, అది కూడా ఏ యాప నూనె 1000 PPA యాప నూనె కాదు. మన సొంత నిర్ణయం తీసుకున్న యాప నూనె బయట నుంచి వస్తుంది. అది ఒక లీటర్ తెచ్చుకోవాలి. దానికి సొల్యూషన్ లీటర్కు, ఒక్క లీటర్కు 2 ml కలుపుకొని ప్రెస్ చేసుకోవాలి. అప్పటికి మళ్ళీ 1000 PPM, 150 TCM అన్నీ అవుతుంది. ఒకసారి 2 సార్లు స్ప్రే చేసుకోవాలి, అంతకన్నా మించి లేదు. దాన్ని బట్టి అత్తారో లేదో ఫ్రైడో పెట్టుకోవాలి, చేసుకొని కొట్టుకోవాలి అంతే. రైతుల్ని మాత్రం మోసం చేసేది ఒక షాపులో తప్ప ఏం లేదు. ఇక్కడ థ్యాంక్ యూ అన్న గారు, మంచి ఇన్ఫర్మేషన్ అందించారు. ఓకే అన్న, థ్యాంక్స్.